మహోస్ పార్టీ కేసులో అడ్వకేట్ తో పాటు రాజపాకాల మోకిల పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. నిన్నటితో హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో రాజపాకాల విచారణకు హాజరయ్యారు. ఫామ్ హౌస్ పార్టీ కేసులో అడ్వకేట్ తో పాటు రాజపాకాల మోకిల పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. నిన్నటితో హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో రాజపాకాల విచారణకు హాజరయ్యారు. అడ్వకేట్ తో పాటు విచారణకు రాజపాకాల హాజరయ్యారు. మరిన్ని వివరాలు మా క్రైమ్ ప్రతినిధి శశి అందిస్తారు. శశి, రాజపాకాల కొద్ది సేపటి క్రితమే విచారణకు హాజరయ్యారు. తన న్యాయవాదితో కలిసి కొద్ది సేపటి క్రితమే మోకిల పోలీస్ స్టేషన్ కు ఆయన హాజరయ్యారు. మోకిల పోలీస్ స్టేషన్ లో విచారణ కూడా ప్రారంభమయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. ప్రధానంగా ఈ ఫామ్ హౌస్ కేసులో ఇటు రాజపాకాల ప్రథమ నిందితుడిగా ఉన్నాడు. అనంతరం విజయ్ మధురి కూడా ఉన్నాడు. అయితే విజయ్ మధురిని అదుపులోకి తీసుకుని ఆయనతో స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు తనకు రాజపాకాల డ్రగ్స్ ఇచ్చాడంటూ కూడా ఆయన స్టేట్మెంట్ లో చాలా స్పష్టంగా పేర్కొన్నాడు. ఆ తర్వాత ఇక విజయ్ మధురి కొకైన్ తీసుకోవడానికి నిర్ధారణ అయింది కాబట్టి ఆ కొకైన్ ఎక్కడ సేవించాడు, ఎవరిచ్చారన్న అంశాల గురించి మోగిల పోలీసులు ఆయన నుంచి వివరాలు సేకరించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు తనకు పార్టీలోనే రాజపాకాల ఇచ్చారు. సో అతని ద్వారానే తాను డ్రగ్స్ సేవించాను అన్నది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్ ఆధారంగానే ప్రజలు రాజపాకాలను ఇటు మోగిల పోలీసులు విచారించబోతున్నారు. ప్రధానంగా ఒకవేళ విజయ్ మధురి ఇచ్చిన స్టేట్మెంట్ వాస్తవం అయితే రాజపాకాలకు డ్రగ్స్ ఎవరిచ్చారు అన్న అంశాల గురించే ప్రధానంగా ఈ విచారణ అంతా కూడా కొనసాగనుంది. ఇదే అంశాన్ని బేస్ చేసుకుని ఈ విచారణ అంతా కూడా ఈ మోకిల పోలీసులు కొనసాగించేటటువంటి అవకాశం అయితే ఉంది. ఎంతకాలం నుంచి రాజపాకాలకు డ్రగ్స్ వస్తూ ఉన్నాయి, ఒకవేళ డ్రగ్స్ వస్తే ఎవరి ద్వారా డ్రగ్స్ చేరుతూ ఉన్నాయి, కేవలం కొకైన్ మాత్రమేనా ఇంకా మిగతా డ్రగ్స్ ఏవైనా వస్తూ ఉన్నాయా అన్న అంశాల గురించి పోలీసులు పూర్తి స్థాయిలో నుంచి వివరాలు సేకరించేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇక అతనికి సంబంధించినటువంటి ఫోన్ కూడా పోలీసులు సీజ్ చేసే అవకాశం ఉంది. ఫోన్ సీజ్ చేస్తే అందులో చాలా కీలకమైనటువంటి సమాచారం ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డ్రగ్స్ కు సంబంధించినటువంటి లింకులు కావచ్చు, ఇతరత్ర లింకులు బయటపడేటువంటి అవకాశం ఉందన్న భావన నేపథ్యంలో ఆయన ఫోన్ కూడా సీజ్ చేసే అవకాశం ఉంది. ఇదే కాకుండా విజయ్ మధురికి సంబంధించినటువంటి ఫోన్ కూడా గతంలో సీజ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆయన పోలీసులకు టోకరా ఇచ్చాడంటూ కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఫోన్ కాకుండా వేరే మహిళకు సంబంధించినటువంటి ఫోన్ ఇవ్వడంతో ఆయన స్టేట్మెంట్ కూడాను అసంపూర్తిగా రికార్డ్ చేయడం అయింది. మరోవైపు ఆయన్ను విచారించడానికి కావచ్చు, లేకపోతే ఆయన ఫోన్ ను సీజ్ చేయడానికి కావచ్చు, నిన్న ఆకస్మికంగా మోగిల పోలీసులు విజయ్ మధురి నివాసం మీద సోదాలు నిర్వహించారు. సుమారుగా 3 గంటల పాటు సోదాలు నిర్వహించినప్పటికీ కూడా విజయ్ మధురి అందుబాటులోకి రాలేదు. సో ఈ కేసులో ఇప్పటి వరకు కూడా విజయ్ మధురి, రాజపాకాలనే కీలకంగా ఉన్నారు. ఈ ఇద్దరికి సంబంధించినటువంటి ఫోన్లు, ఇద్దరి స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తే తప్ప ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపించడం లేదంటూ కూడా చెప్పాలి. ఎందుకంటే ఇందులో కేవలం డ్రగ్స్ మాత్రమే కాకుండా విదేశీ మద్యం, ఆ తర్వాత ఇక కాయిన్స్ కూడాను, క్యాషియర్ సంబంధించినటువంటి కాయిన్స్ కూడాను ఇవన్నీ బయటపడ్డాయి. కాబట్టి ఇన్ని అంశాల గురించి కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఒకవేళ పార్టీ ఏర్పాటు చేస్తే ఏ పర్పస్ మీద పార్టీ ఏర్పాటు చేశారు, ఎవరెవరు ఆ పార్టీకి వచ్చారన్న అంశాల గురించి క్లారిటీ రావాలి. సో ఈ పార్టీకి సంబంధించిన అంశాల గురించి కూడా ఇటు రాజపాకాలను విచారించేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇక విదేశ మద్యం ఏ విధంగా తీసుకొచ్చారు, ఒకవేళ ఇందులో డ్రగ్స్ కన్జ్యూమ్ ఏమైనా జరిగిందా, ఒకవేళ డ్రగ్స్ కన్జ్యూమ్ జరిగితే ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు, కేవలం విజయ్ మధురి మాత్రమే డ్రగ్స్ తీసుకున్నారా, లేకపోతే ఇంకా ఎవరైనా డ్రగ్స్ తీసుకున్న అంశాల గురించి కూడా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇటు పోలీసులు రాజపాకాలను సుదీర్ఘంగా విచారించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే విజయ్ మధురి మీద ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదైంది. సో అతనికి డ్రగ్స్ ఇచ్చింది రాజపాకాలు. కాబట్టి ఈ డ్రగ్స్ మూలాల మీద ఎక్కువగా ఇటు మోకిల పోలీసులు ఫోకస్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. విజయ చంద్రిక, రైట్ శశి, థ్యాంక్ యూ. Thank you.